సో ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి ఎయిత్ లెసన్ అండి. ఎయిత్ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ చూద్దాం. సో లెసన్ నేమ్ వచ్చేసి అ షార్ట్ మాన్సూన్ డైరీ. సో మనకి ఈ మాన్సూన్ డైరీ టెక్స్ట్లో గ్రామర్ వచ్చేసి ఫస్ట్ వొకాబులరీ మీద ఇచ్చారండి. సో యాక్టివిటీ ఏంటంటే మాన్సూన్కి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ లిస్ట్ ఇచ్చారు. ఆ వర్డ్స్కి సీజన్కి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ మనల్ని కూడా యాడ్ చేయమని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా ఆ వర్డ్స్కి ఓన్ లాంగ్వేజ్లో మీ ఓన్ లాంగ్వేజ్లో మీనింగ్స్ కూడా రాయమన్నారు. మన ఓన్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగులో రాస్తాం. సో హిందీ వాళ్ళు హిందీలో రాస్తారు. సో టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ మాన్సూన్కి రిలేటెడ్ ఏంటంటే డౌన్ పోర్, ఫ్లడ్స్, మిస్ట్, క్లౌడీ, పవర్ కట్, కోల్డ్, అంబ్రెల్లా. సో వీటన్నిటికీ మనకి మీనింగ్ తెలుసండి. డౌన్ పోర్ అంటే రెయిన్ అని, ఫ్లడ్స్ అంటే మనకి తెలుసు వరదలు, మిస్ట్ అంటేనేమో మంచు, క్లౌడీ అంటేనేమో మేఘాలుగా ఉండటం, పవర్ కట్ అంటే తెలుసు మనకి కరెంటుకి సంబంధించింది, కోల్డ్ అంటేనేమో చలి, అంబ్రెల్లా అంటే గొడుగు. సో వీటికి కొన్ని వర్డ్స్ యాడ్ చేయమన్నారు కాబట్టి మనకు తెలిసిన వర్డ్స్ రెయిన్ కోట్ అని, రెయిన్ వాటర్ అని, ఫాగ్, ఓవర్ కాస్ట్, డ్యామ్, సాగి, డార్క్నెస్, లీక్ అని కొన్ని వర్డ్స్ యాడ్ చేసాం. సో దీని తర్వాత మన లాంగ్వేజ్లో మీనింగ్స్ రాయమన్నారు కాబట్టి మీనింగ్స్ కూడా రాశానండి. ఇక్కడ డౌన్ పోర్ అంటే వర్షం అని, ఫ్లడ్స్ అంటే వరదలని, మిస్ట్ అంటే మంచు, క్లౌడీ అంటే మేఘాలతో కూడిన అని, పవర్ కట్ అంటే విద్యుత్ అంతరాయం, కోల్డ్ అంటే చలి, అంబ్రెల్లా అంటే గొడుగు. సో ఇలా రాసామండి. మనకి ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడంటే, సో కొన్ని వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ పోర్, ఫ్లడ్స్, మిస్ట్ అని ఇచ్చేసి కార్ అని ఇస్తారు. సో ఇందులో ఆడ్ చేయదంటే మనం కార్ రాస్తామండి, ఎందుకంటే డౌన్ పోర్, ఫ్లడ్, మిస్ట్ అనేవన్నీ కూడా మాన్సూన్కి సంబంధించినటువంటి వర్డ్స్, అలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వర్డ్స్ అన్నీ కూడా మాన్సూన్కి సంబంధించినవి అనేవి తెలుసుకోవాలి. ఓకే, రైట్. లొకేట్ ద సెంటెన్సెస్ బిలో అని చెప్పేసి టూ సెంటెన్సెస్ ఇచ్చారండి. బిజ్జు వాండర్డ్ ఇన్ టు ద గార్డెన్ ఇన్ ద ఈవినింగ్. సో ఇందులో వాండర్డ్ హైలైట్ చేశారు. నెక్స్ట్ ద ట్రీస్ వర్ రింగింగ్ విత్ బర్డ్ సాంగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ రింగింగ్ని హైలైట్ చేశారు అనమాట. సో హైలైట్ చేసినటువంటి వర్డ్స్ని హైలైట్ చేశారు కదా, దాన్ని గమనిస్తే అవి వర్బ్స్ అని చెప్పేసి అంటున్నారు. ద వర్బ్ వాండర్డ్ టెల్లర్స్ వాట్ బిజ్జు డిడ్ నాట్ సారీ వాట్ బిజ్జు డిడ్ దట్ ఈవినింగ్. ఇక్కడ వండర్డ్ అనేటటువంటి వర్డ్లో వండర్డ్ అనే వర్బ్, సో ఆ రోజు ఈవినింగ్ బిజ్జు ఏం చేశాడో తెలియచేస్తూ ఉంది అని చెప్పేసి అన్నారు. బట్ ద వర్బ్ వాజ్ రింగింగ్ టెల్స్ అస్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ కంటిన్యువలీ ఎట్ సేమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ద బర్డ్స్ వర్ చిరపింగ్ ఇన్ ద ట్రీస్. సో అదే సమయంలో ఏం జరుగుతూ ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతూ ఉంది అనేటటువంటిది మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇవ్వడం అనేది జరిగిందండి. ద బర్డ్స్ వర్ చిరపింగ్ ఇన్ ద ట్రీస్. సో ఈ యాక్షన్ అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. సో ఆ సమయంలో బిజ్జు సో గార్డెన్లో వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అంటే సో ఒక సీన్లో ఒక పర్సన్ చేసేటటువంటి యాక్టివిటీకి సంబంధించి పాస్ట్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో చెప్తే, ఆ యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో జరిగేటటువంటి యాక్టివిటీలన్నీ కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సరే చూద్దాం. నౌ లుక్ ఎట్ ద సెంటెన్సెస్ బిలో. దే టెల్ అస్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. దే ఆల్సో టెల్ అస్ అబౌట్ అదర్ థింగ్స్ దట్ హ్యాపెండ్ కంటిన్యువల్లీ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. సో కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారండి మనకి. సో ఈ సెంటెన్సెస్ కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అసలు పాస్ట్లో ఏం జరిగింది, సో పాస్ట్లో యాక్షన్ జరుగుతున్నప్పుడు కంటిన్యూస్గా వేరే యాక్షన్ ఏం జరుగుతూ ఉంది అనేటటువంటిది చూద్దాం. మనకి స్లైడ్లో సింపుల్ పాస్ట్ మరియు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాంబినేషన్ ఇచ్చారండి. పుట్ ద వర్బ్స్ ఇన్ ద బ్రాకెట్స్ ఇన్ టు దేర్ ప్రాపర్ ఫార్మ్స్. ద ఫస్ట్ వన్ ఈస్ డన్ ఫర్ యూ అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. సో వీ గెట్ అవుట్ ఆఫ్ ద స్కూల్ బస్, ద బెల్ రింగ్ అండ్ ఎవ్రీ వన్ రష్ టు క్లాస్. సో దీన్ని సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్లో రాస్తే, వీ గాట్ అవుట్ ఆఫ్ ద స్కూల్ బస్, ద బెల్ వాజ్ రింగింగ్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ రషింగ్ టు క్లాస్. సో ఇక్కడ వీ గాట్ అవుట్ ఆఫ్ ది స్కూల్ బస్ ఎప్పుడండి, ఇప్పుడంటే బెల్ కొడుతూ ఉన్నప్పుడు, అందరూ కూడా క్లాసులు కడావుడిగా వెళ్తూ ఉన్నప్పుడు మేము బస్సులోంచి దిగాము అని చెప్పేసి. సింపుల్ పాస్ట్ అండి. ఒకటి, వెన్ అనే ప్రశ్నకి సమాధానంగా ఉండాలి సింపుల్ పాస్ట్లో ఉన్నటువంటి వర్బ్. నెక్స్ట్ అండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుందంటే, వెన్ అనే ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్గా రాని సందర్భంలో ఆ సింపుల్ పాస్ట్లో జరిగినటువంటి యాక్షన్కి బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్స్ అన్నీ కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ సమయానికి ఆ చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉంది అనేటటువంటి ఎక్స్ప్లెనేషన్లో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని రాస్తూ ఉంటాం. ఇంకొకటి, సింపుల్ పాస్ట్కి ఎవిడెన్స్గా కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని రాస్తూ ఉంటామని. సో ఈ సందర్భాల్లో మనము సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, రైట్. సో సెకండ్ సెంటెన్స్ చూద్దామండి. ద ట్రాఫిక్ స్టాప్, సమ్ పీపుల్ సిట్ ఆన్ ద రోడ్ అండ్ దే షౌట్ స్లోగన్స్. సో ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయిందండి. ఎప్పుడు ఆగిపోయింది, ఎప్పుడంటే సో కొంతమంది పీపుల్ రోడ్ల మీద కూర్చొని స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు కదా, అప్పుడు ట్రాఫిక్ ఆగిపోయింది అని చెప్పేసి చెప్తాం. సో దాన్ని సేమ్ ప్యాటర్న్లో రాస్తే, ద ట్రాఫిక్ స్టాప్డ్, సమ్ పీపుల్ వర్ సిట్టింగ్ ఆన్ ద రోడ్ అండ్ దే వర్ షౌటింగ్ స్లోగన్స్. ఓకే, రైట్. సో ఎప్పుడు ఆగిపోయింది అంటే, సమ్ పీపుల్ వర్ సిట్టింగ్ అండ్ దే వర్ షౌటింగ్ స్లోగన్స్, ఆ సమయంలో ఆగిపోయింది అని చెప్పేసి రాస్తాం. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ వేర్ మై రెయిన్ కోట్, ఇట్ రెయిన్ అండ్ పీపుల్ గెట్ వెట్. సో ఇది కూడా అండి, సో ఇక్కడ రెయిన్ కోట్ వేసుకున్నాడు. ఎప్పుడండి, ఎప్పుడంటే వర్షం పడుతూ ఉంది, పీపుల్ అందరూ తడుస్తూ ఉన్నారు కదా, అప్పుడు అని చెప్పేసి చెప్తాం.
సో కాబట్టి ఇది ఆ ప్యాటర్న్లో రాస్తే ఐ వోర్ మై రెయిన్ కోట్ ఇట్ వాజ్ రెయినింగ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ వెట్ ఓకే రైట్ నెక్స్ట్ అండి షీ సీ అ ఫిల్మ్ షీ నెరేటెడ్ టు హర్ ఫ్రెండ్స్ హూ లిజన్ కేర్ఫుల్లీ అని చెప్పేసి అన్నాడు ఇక్కడ ఆమె ఫిల్మ్ చూసింది ఈ ఫిల్మ్ చూసింది అనేటటువంటి దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఈ యాక్షన్ పాస్ట్లో జరిగింది అనేటటువంటిది సో దాని తర్వాత ఆమె ఏం చేస్తూ ఉందంటే ఆమె ఆ స్టోరీని ఫ్రెండ్స్కి నెరేట్ చేస్తూ ఉంది వాళ్ళందరూ కూడా సీరియస్గా వింటూ ఉన్నారు సో పాస్ట్ ఎవిడెన్స్ అయిపోతుంది అనమాట ఇది సో పాస్ట్ ఎవిడెన్స్ని మనము కొన్నిసార్లు ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా ఉపయోగిస్తూ ఉంటామండి ఓకే రైట్ నెక్స్ట్ వీ గో టు ద ఎగ్జిబిషన్ సమ్ పీపుల్ బై క్లాత్స్ వైల్ అదర్ ప్లేయింగ్ గేమ్స్ అనమాట సో ఇక్కడ చూస్తానండి ఎగ్జిబిషన్కి వెళ్ళాము అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది కొంతమంది ఏమో బట్టలు కొనుక్కుంటూ ఉంటే ఇంకొంతమంది ఏమో గేమ్స్ ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి అర్థంలో రాస్తాం వీ వెంట్ టు ద ఎగ్జిబిషన్ సమ్ పీపుల్ వర్ బయ్యింగ్ క్లాత్స్ వైల్ అదర్స్ హు ఆర్ ప్లేయింగ్ గేమ్స్ అని చెప్పేసి రాస్తాం నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి ద క్లాస్ ఈజ్ క్వైట్ సమ్ చిల్డ్రన్ రీడ్ బుక్స్ అండ్ అదర్ రెస్ట్ డ్రా అండ్ ద రెస్ట్ డ్రా సో దీన్ని రాస్తే ఎలా ఉంటుందండి క్లాస్ రూమ్ క్వైట్గా ఉందంట ఎందుకు క్వైట్గా ఉందంటే పిల్లలందరూ చదువుకుంటూ ఉన్నారు కొంతమంది కొంతమంది ఏమో డ్రాయింగ్ చేస్తూ ఉన్నారు అందువల్లనే ప్రతి ఒక్కరు పనిలో ఉన్నారు కాబట్టి క్లాస్ రూము సైలెంట్గా ఉంది అని చెప్పేసి రాస్తున్నారు అనమాట ద క్లాస్ వాజ్ క్వైట్ సమ్ చిల్డ్రన్ ఆర్ డ్రాయింగ్ బుక్స్ అండ్ ద రెస్ట్ వర్ డ్రాయింగ్ అని చెప్పేసి రాస్తాం ఈ రకంగా మనము సింపుల్ పాస్ట్ని పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్లో ఉపయోగిస్తామండి ఓకే హియర్ ఆర్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్ విచ్ డిస్క్రైబ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ సౌండ్స్కి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ అండి డ్రమ్ స్విష్ ట్వింకిల్ సారీ టింకిల్ కా డ్రిప్ సో ఈ సౌండింగ్ వర్డ్స్ అన్నింటిని కూడా మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో చాలా ఎక్కువగా చూస్తామండి వీటిని ఆనమోటోపియా అని చెప్పేసి అంటారు ఈ వర్డ్స్ని దేనికి సంబంధించినవి వాటితో మ్యాచ్ చేయమంటున్నారు టు ఫాల్ ఇన్ స్మాల్ డ్రాప్స్ డ్రాప్స్గా వాటర్ పడటాన్ని ఏమంటామండి మనం సో డ్రిప్పింగ్ అని చెప్పేసి అంటాం నెక్స్ట్ అండి డ్రిప్ టు మేక్ అ సౌండ్ బై హిట్టింగ్ అ సర్ఫేస్ రిపీటెడ్లీ సో ఒక సర్ఫేస్ని రిపీటెడ్గా అలాగా హిట్టింగ్ కొట్టడానికి అలా కొడుతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి సౌండ్ ఏంటంటే డ్రమ్ సౌండ్ వస్తుంది అనమాట నెక్స్ట్ టు మూవ్ క్విక్లీ త్రూ ద ఎయిర్ మేకింగ్ అ సాఫ్ట్ సౌండ్స్ సో ఎప్పుడంటే స్విష్ అనేటటువంటి సౌండ్ వస్తుంది అనమాట నెక్స్ట్ హార్ష్ సౌండ్ మేడ్ బై బర్డ్స్ సో బర్డ్స్ ఇచ్చే హార్ష్ సౌండ్ ఏంటండి కా అని చెప్పేసి అంటాం రింగింగ్ సౌండ్ ఆఫ్ బెల్స్ కానీ బ్రేకింగ్ ద గ్లాసెస్ కానీ సో ఈ సమయాల్లో వచ్చేటటువంటి శబ్దాలను ఏమంటామండి మనం లాస్ట్గా మిగిలిపోయింది టింకిల్ సో ఈ రకంగా సౌండ్స్ అనేవి గుర్తుంచుకోవాలండి నెక్స్ట్ నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద కరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ గివెన్ అబోవ్ సో పైన డ్రమ్ స్విష్ టింకిల్ కా డ్రిప్ అని బాక్స్లు ఇచ్చారు కదా వాటిని ఉపయోగించేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎక్సర్సైజ్ ఇచ్చారండి రమేష్ డాష్ ఆన్ హిస్ డెస్క్ ఇన్ ఇంపేషన్స్ సో డెస్క్ మీద కొట్టాడు సర్ఫేస్ మీద కొడితే ఏమని చెప్పుకున్నామండి మనం డ్రమ్డ్ అని చెప్పేసి చెప్పుకున్నాం నెక్స్ట్ రెయిన్ వాటర్ డాష్ ఫ్రమ్ ద అంబ్రెల్లా ఆల్ ఓవర్ ద కార్పెట్ సో వాటర్ డ్రాప్స్ పడతాను ఏమని చెప్పుకున్నామండి డ్రిప్డ్ అని చెప్పేసి చెప్పుకున్నాం డ్రిప్డ్ అంటాం ద పోనీ డాష్ ఇట్స్ టెయిల్ సో తోకని అలాగా ఊపుతుంది అనమాట సాఫ్ట్గా అలా ఊపుతాను ఏమని చెప్పుకున్నాం స్విష్డ్ అని చెప్పేసి అంటాం అనమాట ద డాష్ ఆఫ్ బ్రేకింగ్ గ్లాస్ ఓక్ మీ అప్ గ్లాస్ పగిలిపోయి ఆ శబ్దానికి లేచాడంటండి దాన్ని ఏమంటాము టింకిల్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ ద డాష్ ఆఫ్ ద రావన్ డిస్టర్బ్డ్ ద చైల్డ్ స్లీప్ సో లాస్ట్గా మిగిలిపోయిందండి చైల్డ్ స్లీప్ని డిస్టర్బ్ చేసినటువంటిది ఇక్కడ రావన్ అనేది బర్డ్ అండి కా సౌండ్ అనమాట రావెన్ సో ఈ రకంగా మనము సౌండింగ్ వర్డ్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ని చేసామండి నెక్స్ట్ తర్వాత ఎక్సర్సైజ్ చూద్దాం అండ్ షూర్ ఇనఫ్ ఐ రిసీవ్డ్ ఆ చెక్ ఇన్ ద మెయిల్ ఇక్కడ షూర్ ఇనఫ్ని హైలైట్ చేయడం జరిగిందండి కంప్లీట్ ఈచ్ సెంటెన్స్ బిలో బై యూజింగ్ అప్రోప్రియేట్ ఫ్రేజెస్ ఫ్రమ్ వన్ గివెన్ బిలో అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ బాక్స్ ఇస్తే బాక్స్లో ష్యూర్ ఇనఫ్ కలర్ ఇనఫ్ కైండ్ ఇనఫ్ బిగ్ ఇనఫ్ సీరియస్ ఇనఫ్ ఫెయిర్ ఇనఫ్ బ్రేవ్ ఇనఫ్ ఫూలిష్ ఇనఫ్ యాంగ్షియస్ ఇనఫ్ అని ఇచ్చారండి సో ఇవన్నీ కూడా ఇనఫ్తో వచ్చినటువంటి అడ్జెక్టివ్స్ అన్నీ కూడా అడ్జెక్టివ్ ఫ్రేజెస్ అవుతాయండి సో ఇక్కడ మనకి అడ్జెక్టివ్ ఫ్రేజెస్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ అడ్జెక్టివ్ ఫ్రేజెస్ అని ఎలా ఉపయోగిస్తాము సెంటెన్స్ ప్రకారము చెక్ చేయాలండి కరెక్ట్గా యూస్ చేయాలి మనం ఓకే చూద్దాం వన్ బై వన్ ఐ సా థిక్ బ్లాక్ క్లౌడ్స్ ఇన్ ద స్కై అండ్ డాష్ ఇట్ సూన్ స్టార్టెడ్ రెయినింగ్ హెవీలీ సో త్వరగా రెయిన్ పడేలాగా ఉంది అని చెప్పేసి అంటున్నారు సో మనం ఇక్కడ రాయాల్సినటువంటిది ష్యూర్ ఇనఫ్ ఖచ్చితంగా అనేటటువంటిది రాస్తాం అనమాట అండ్ ష్యూర్ ఇనఫ్ ఇట్ సూన్ స్టార్టెడ్ రెయినింగ్ హెవీలీ అని చెప్పేసి అడ్జెక్టివ్ ఫ్రేజ్ అనేది రాస్తాం నెక్స్ట్ సెకండ్ అండి ద బ్లూ అంబ్రెల్లా వాజ్ డాష్ ఫర్ ద బ్రదర్ అండ్ సిస్టర్ సో బ్రదర్ అండ్ సిస్టర్కి బిగ్ ఇనఫ్ అని చెప్పేసి రాస్తామండి సో వాళ్ళకి సరిపోతుంది ఇద్దరికీ సరిపోతుంది ఆ అంబ్రెల్లా బ్లూ అంబ్రెల్లా అని చెప్పేసి రాస్తాం నెక్స్ట్ ద బటర్ఫ్లైస్ ఆర్ డాష్ టు గెట్ నోటీస్డ్ సో ఇక్కడ మనం ఉపయోగించాల్సినటువంటి అడ్జెక్టివ్ ఫ్రేజ్ వచ్చేసి కలర్ఫుల్ ఇనఫ్ అని చెప్పేసి ఉపయోగిస్తామండి ద బటర్ఫ్లైస్ ఆర్ కలర్ఫుల్ ఇనఫ్ టు గెట్ నోటీస్డ్ నెక్స్ట్ ద లేడీ వాజ్ డాష్ టు చేజ్ ద లిపాడ్ సో ద లేడీ వాజ్ డాష్ దట్ మీన్స్ బ్రేవ్ ఇనఫ్
సో ఇక్కడ బ్రేవ్ ఎనఫ్ అని రాయాలన్నమాట. నెక్స్ట్ ద బాయ్ వాజ్ డాష్ టు కాల్ అవుట్ టు హిజ్ సిస్టర్. సో ఇక్కడని మనం యాంగ్షియస్ ఇనఫ్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. ద మ్యాన్ వాజ్ డాష్ టు ఆఫర్ హెల్ప్. సో ద మ్యాన్ కైండ్ ఇనఫ్. ఓకే, నెక్స్ట్ ద విక్టిమ్స్ ఇంజురీ వాజ్ డాష్ ఫర్ హిమ్ టు గెట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇక్కడ సీరియస్ ఇనఫ్ అని చెప్పేసి రాస్తామండి. నెక్స్ట్ దట్ పర్సన్ వాజ్ డాష్ టు రిపీట్ ద సేమ్ మిస్టేక్ అగెయిన్. ఫూలిష్ ఇనఫ్ అని చెప్పేసి రాస్తామండి. హీ టోల్డ్ మీ హీ వాజ్ సారీ అండ్ హీ వుడ్ కంపెన్సేట్ ఫర్ ద లాస్ ఐ సెట్. లాస్ట్గా ఇంకేం మిగిలిందండి, ఫెయిర్ ఇనఫ్. సో ఇక్కడ చూస్తే ష్యూర్, బిగ్, కలర్ఫుల్, బ్రేవ్, యాంగ్జియస్, కైండ్, సీరియస్, ఫూలిష్, ఫెయిర్. సో మనకి సెంటెన్స్లో ఈ ఫ్రేజెస్ని అండర్లైన్ చేసి ఇది ఏ ఫ్రేజు అని చెప్పేసి అడుగుతారండి ఎగ్జామ్లో. సో ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుందండి, ఎందుకంటే ఇది నౌన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని కూడా ముఖ్యంగా ఇనఫ్తో ఉపయోగిస్తామండి. ఇనఫ్తో ఉపయోగించేటప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇనఫ్ యాడ్జెక్టివ్ తర్వాతే ఉపయోగిస్తామండి, యాడ్జెక్టివ్ ముందు ఉపయోగించకూడదు. ఓకే, రైట్. సో యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ అండి ఇక్కడ ఇంపార్టెంట్. సో యాడ్జెక్టివ్ ఈ ఫ్రేజ్ని, టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ ఎగ్జాంపుల్ ఉన్నాయి. సో ఇనఫ్తో వచ్చేటటువంటి ఫ్రేజెస్ని యాడ్జెక్టివ్ ఫ్రేజ్గా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ వర్కింగ్ విత్ ది టెక్స్ట్ కింద మనకి కొంత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారండి. ఇవి గ్రామర్కి సంబంధించి కాదు, లెసన్కి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్. సో వీటిని చూస్తే టెక్స్ట్ బుక్ చదివి లెసన్ అర్థమైతేనే రాస్తామండి ఇవి. బిజ్జు ఈజ్ నాట్ సీన్ బట్ హిజ్ వాయిస్ ఈజ్ హర్డ్ బికాస్ అ ప్యారడైజ్ దట్ మైట్ హ్యావ్ బీన్. సో ఇక్కడ మనము లింకర్స్ ఉపయోగించారండి సెంటెన్స్లో, అవి అబ్జర్వ్ చేయాలి. బిజ్జు ఈజ్ నాట్ సీన్ బట్ హిజ్ వాయిస్ హర్డ్. సో బట్ అనేటటువంటిది ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి ఉపయోగిస్తాము. బికాజ్ కాజు ఎఫెక్ట్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ బట్ బికాజు యాజ్ వీటిని అబ్జర్వ్ చేయండి లెసన్లో. నెక్స్ట్ ద రైటర్ డిస్క్రైబ్స్ ద హిల్ స్టేషన్ అండ్ వ్యాలీ యాజ్ ద మిస్ట్ బ్లాక్స్ ద అదర్స్ విజన్. నెక్స్ట్ అండి, ఇక్కడ యాజ్ అనేది యూసేజ్ గుర్తుంచుకోవాలి. ద లిపాడ్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ కిల్లింగ్ డాగ్ బట్ అండి, తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి. హ్యాడ్ టు ఫ్లీ వెన్ బిజ్జూస్ మదర్ అరైవ్డ్ క్రయింగ్ కర్సెస్. నెక్స్ట్ ద మినివెట్స్ ఆర్ ఈజీలీ నోటీస్డ్ బికాజ్ కాజ్ ఎఫెక్ట్ ఉండాలండి ఆఫ్ దేర్ బ్రైట్ కలర్స్. నెక్స్ట్ ఇట్ లుక్స్ లైక్ అ ఫ్యాషన్ డిస్ప్లే ఆన్ స్లాబ్స్ వెన్ దే ఆర్ కవర్డ్ బై అ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్ స్నేక్స్ అండ్ రోడెన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ రూఫ్స్ అండ్ అటిక్స్ బికాస్ దేర్ హోల్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ దే ఫీల్ దీస్ ప్లేసెస్ కన్వీనియంట్ ఫర్ దెమ్ టు లివ్ ఇన్ అని చెప్పేసి రాస్తామండి.